हाय फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम बैक टू माय चैनल बॉर्न इज ब्यूटीफुल। अंदर ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి। మీలో ఎవరైనా నా వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ వచ్చి దాన్ని కూడా ఇలా గట్టిగా కొట్టండి। అలా కొట్టినట్లయితే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది। మరి కాలస్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం। ఇది ట్యూస్డే రోజు బ్లాగ్ అండి। నేను ఈ రోజు లంచ్ లోకి దొండకాయ ఫ్రై ప్రిపేర్ చేయబోతున్నానండి। దాని కోసం కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు ఫ్రై చేసుకుంటున్నాను। ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి। తర్వాత ఇందులో కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి। దొండకాయలు తొందరగా ఫ్రై కావడం కోసం ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి। 10 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులో కారం ఉప్పు వేసుకొని ఇలా ఒక 10 నిమిషస్ కుక్ చేసుకోవాలి। చూసారా బయట వర్షం వస్తుందని బట్టలు తీయడానికి వెళ్ళాను, ఈ లోపు కూర అంతా మాడిపోయింది। చాలా మందికి కామన్ కదండి, స్టవ్ మీద కూర అన్నము పెట్టేసి మనం ఇంకో పని స్టార్ట్ చేస్తాం, ఆ పనిలో ఇన్వాల్వ్ అయ్యి ఈ కర్రీ సంగతి మర్చిపోతాం, ఈ లోపు ఇది మాడిపోతుంది। నాకైతే ఇది రెగ్యులర్గా అవుతూనే ఉంటుంది, అందరికేమో కానీ। సో తర్వాత నెక్స్ట్ డే కోసం నేను ఇక్కడ మెంతి కూరను కట్ చేసి పెట్టుకుంటున్నానండి। ఆకుకూరలు ఏవైనా తెచ్చిన రోజే కట్ చేసి పెట్టుకుంటే తొందరగా పాడైపోవు, లేకపోతే అలాగే మనం మట్టితో సహా కవర్లో పెట్టి పెట్టేస్తే ఆ తడికి ఇంకెక్కువ కుళ్ళిపోయి తొందరగా ఖరాబ్ అయిపోతుంది। తర్వాత మనకు కట్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది, కాబట్టి తెచ్చిన రోజే మాక్సిమం ఇలా కట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను నేనైతే। అయినా ఇంకా మిగతా ఆకుకూరలతో పోలిస్తే ఈ మెంతి కూర కొంచెం ఎక్కువగానే నిల్వ ఉంటుంది। ఈ మెంతి కూరతో మనం మెంతి కూర టమాటా చేసుకోవచ్చు లేదా మెంతి కూర పప్పు చేసుకోవచ్చు। నేనైతే మాక్సిమం మెంతి కూర టమాటా కర్రీ చేస్తాను। నెక్స్ట్ నేను ఇక్కడ డిన్నర్లోకి మటన్ కీమా కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి। దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్రెజర్ కుక్కర్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కట్ చేసుకున్న 2 ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి। ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో 4 పచ్చిమిరపకాయల్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి। పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో పుదీనా వేసుకోవాలి। వీటన్నిటిని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి। తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి। తర్వాత వాష్ చేసుకున్న 250 గ్రామ్స్ మటన్ కీమాని ఇందులో వేసుకోవాలి।
ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇంకో 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులో రెండు కట్ చేసిన టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని టమాటాలు మెత్తబడే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఒక 4 విజిల్స్ తర్వాత మూత తీసి చూసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ కొబ్బరి పొడి, వీటన్నింటిని వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇంకో 10 మినిట్స్ వరకు ఇలాగ కుక్ చేసుకోవాలి. ఫైనల్గా ఇందులో కట్ చేసిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మేము ఇక్కడ డిన్నర్ కూడా కంప్లీట్ చేసామండి. తర్వాత మా పిల్లలు చూసారా క్యారం బోర్డు ఆడుతున్నారు. మా చిన్నబాబు కంటే పెద్దబాబు క్యారం బోర్డు బాగా ఆడతాడండి. చిన్నబాబుకి సరిగ్గా ఆడనీకి రాదు, కానీ నేను కూడా ఆడతా అనుకుంటూ వస్తాడు. మళ్ళీ కాయిన్స్ అన్నీ అన్నకే పడుతున్నాయి, నాకు అస్సలు పడట్లేదు అని మళ్ళీ ఏడుస్తాడు. మ్యాక్సిమం చిన్నపిల్లలు అందరి ఇంట్లో ఇలాగే ఉంటారనుకుంటా కదండి. నేను ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను మిమ్మల్ని ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు స్టే ట్యూన్, టేక్ కేర్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.